మార్నింగ్ తెలంగాణ, నేను భరత్. ఇవాళ పత్రికల్లో ప్రధానంగా వచ్చిన వార్తలు చూస్తే, ముందుగా V6 న్యూస్ ఆధ్వర్యంలో వస్తున్న వెలుగు దినపత్రికలో అటు జగన్ ఇటు చంద్రబాబు ఇద్దరు కూడా నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ రెండింటి మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు మనం చూడొచ్చు. నాది భరోసా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో జగన్ రైతులకు ఏటా 12,500 రూపాయల పెట్టుబడి, వడ్డీ లేని రుణాలు, ఉచితంగా బోర్లు, పేద విద్యార్థులకు పూర్తి రియంబర్స్మెంట్, వసతి భోజనానికి ఏటా 20,000, 3 దశల్లో పూర్తి మద్యపాన నిషేధం అంటూ జగన్ హామీ ఇస్తే చంద్రబాబు అన్నదాత సుఖీభవ కొనసాగింపు, ఉచిత పంటల బీమా, పసుపు కుంకుమ కొనసాగింపు, ఇంటర్ పాస్ అయినా నిరుద్యోగ భృతి, చంద్రన్న బీమా 10 లక్షల పెంపు, ప్రతి కుటుంబానికి నెలకు 20,000 రూపాయల ఆదాయం వచ్చేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. సో వాళ్ళిద్దరు మేనిఫెస్టోకి సంబంధించిన ఐటెం చూడొచ్చు. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉగాది వేడుకల్లో పంచాంగ శ్రవణంలో మస్తుగా వానలు, ఫుల్గా పంటలు, కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుంది, ధార్మికుడు దేశానికి రాజవుతాడు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి, అందుబాటులోకి బంగారం ధర వస్తుందని బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించిన పంచాంగ శ్రవణంలో పేర్కొన్నట్లు వెలుగు దినపత్రికలో ఇచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ పంచాంగ శ్రవణంలో వర్షాలు తక్కువే, కాంగ్రెస్ ఉగాది వేడుకల్లో పంచాంగ పండితుడు, జాతీయ రాష్ట్ర రాజకీయాల్లో స్థిరత్వం ఉండదు, పాలకులు పాలితులకు రోగాలు వస్తాయి, దేశంలో రాష్ట్రంలో విమాన ప్రమాదాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. బీజేపీ పంచాంగ శ్రవణంలో మోడీ నాయకత్వంలో కమల వికాసం, దేశ గతిని మార్చే ఎన్నికలు, బీజేపీ కార్యకర్తలకు జన్మశని, రెండింతలు శ్రమించాల్సి ఉంటుందంటూ బీజేపీ కార్యాలయం నిర్వహించిన ఉగాది వేడుకల్లో పంచాంగ పండితుడు పేర్కొన్నారు. ఇటు కేటీఆర్ కూడా నిన్న గ్రేటర్లో ప్రచారంలో పాల్గొన్నారు. విభజన రాజకీయాలకు బుద్ధి చెప్తాం, జాతీయ పార్టీలతో ఒరిగేదేం లేదు, 16 సీట్లు గెలిపిస్తే రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరుతాయంటూ ఆయన మరోసారి కామెంట్ చేశారు. దానికి సంబంధించిన ఐటెం కూడా వెలుగు దినపత్రికలో మనం చూడొచ్చు. ఇక ఈనాడులో తెలంగాణ పునరేకీకరణ, అన్ని పార్టీల్లోని అనుభవజ్ఞులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, అదేవిధంగా కాంగ్రెస్ నేత వద్దిరాజు రవిచంద్ర ఇద్దరు కూడా టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా అన్ని పార్టీల వాళ్ళని కూడా ముఖ్యమంత్రి ఆహ్వానించారు, పునరేకీకరణ కోసం టీఆర్ఎస్తో పాటు కలిసి రావాలని. అదేవిధంగా జూన్లో పరిషత్ ఎన్నికలు నిర్వహించే అవకాశం, 2 లేదా 3 విడతల్లో పోలింగ్, ఈసారి పోటీకి అనర్హులుగా 1,642 మంది అంటూ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జూన్లో జరిగే అవకాశం ఉన్నట్లుగా ఈనాడు కథనం ఇచ్చింది. ఇక ఎక్కడి వారెక్కడే కాంగ్రెస్ అభ్యర్థుల ఒంటరి ప్రచారం, తాము పోటీ చేస్తున్న స్థానాలకే పరిమితమైన ముఖ్య నేతలు, అంటే కాంగ్రెస్ అభ్యర్థుల్ని పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయారు. కేవలం పిసిసి చీఫ్ నల్గొండ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు, ఆయన అక్కడే ఉన్నారు. మల్లు బట్టి విక్రమార్క ఖమ్మం స్థానానికి పరిమితమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా సూపర్విజన్ చేసే నాయకుడు లేడంటూ ఈనాడు పత్రిక ఒక కథనం ప్రచురించింది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఇంతలో చేరువైరి, డిసెంబర్లో హాట్ వార్, ఏప్రిల్లో కూల్ కూల్, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థిగా తలపడ్డ వారంతా కూడా ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఒకే పార్టీకి పనిచేస్తున్నారు, తమపై ఓడిన వారి కోసం గెలిచిన వారి ప్రచారం చేస్తున్నారంటూ చాలామంది టీఆర్ఎస్లో చేరారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత. వాళ్ళు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థులకు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ప్రచారం చేస్తున్నారన్న కథనం ఇచ్చింది. విజయ్ సాయి రెడ్డి మాట్లాడినట్టుగా ఒక ఆడియో టేపు సంబంధించిన అంశాన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రచురించింది. ఆంధ్రులకు నిబద్ధత లేదు, తెలంగాణ వాళ్లలో ఆ గుణం ఉంది, తెలంగాణ అంటే అంతా ఒకటవుతారు, ఏపీలో భయంకర కుల ఘర్షణలు ఉన్నాయి, 2014లోనూ గెలుపుపై అతివిశ్వాసం ఉందంటూ విజయసాయిరెడ్డి మాట్లాడినట్టుగా ఒక ఆడియో సందేశం గురించి ఆంధ్ర జ్యోతి దినపత్రిక ఇచ్చింది. ఇక నితిన్ గడ్కరీ, మా పాలనకు అగ్నిపరీక్ష, మా పాలన నచ్చకుంటే గెలిపించరు, ప్రజలు మరో పార్టీకి అవకాశం ఇస్తారు, మూడు అంశాల్లో ప్రజల్లో నిరాశ, అందుకే జాతీయవాదంతో ఎన్నికల వేళ నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు, ప్రధాని పదవిపై ఆశ లేదని స్పష్టీకరణ అంటూ నితిన్ గడ్కరీ చేసిన కామెంట్స్ కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రధానంగా ఇచ్చింది. ఇద్దరు ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా టీడీపీ నుంచి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ పునరేకీకరణకు పిలుపునిచ్చారు, అన్ని పార్టీలోని అనుభవజ్ఞులకు ఆయన ఆహ్వానం పలికారు. అటు మండవ వెంకటేశ్వరరావు, ఇటు వద్దిరాజు రవిచంద్ర వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసిన క్యాండిడేట్ ఇద్దరు కూడా టీఆర్ఎస్లో చేరారు. దీని మీద చర్చించేందుకు ప్రస్తుతం మనతో పాటు V6 స్టూడియోలో బీజేపీ నుంచి మాధవి చౌదరి గారు, అదేవిధంగా సిపిఐ పార్టీ నేత డాక్టర్ సుధాకర్ గారు ఉన్నారు. వరంగల్ నుంచి టీఆర్ఎస్ నేత గుడిమల్ల రవికుమార్ మల్కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా మాధవి చౌదరి గారు,
అన్ని పార్టీలోని అనుభవజ్ఞులకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎలక్షన్ ఇంకా 2-3 డేస్ ఉంది, ఇంకా టీఆర్ఎస్లో చేరికలు పెరిగిపోతున్నాయి, దీన్ని ఆ పార్టీ బలం పెరుగుతుంది అని అనుకోవచ్చా మనం? అంటే భరత్ గారు, మనం అక్కడ చూడాల్సిన అవసరం ఏంటంటే, ఎస్పెషలీ నిన్న నిజామాబాద్ జరిగింది ఏంటి అని అంటే, రైతులు వచ్చి ఎంతమంది నామినేషన్ వేశారో, లేదు ఇవాళ అక్కడ పరిస్థితి, అరవింద్ గారు ఏ రకమైన గట్టి పోటీ ఇస్తున్నారో, ఇవాళ ఆయనకు ఒక గ్రౌండ్ రిపోర్ట్ వచ్చి కవిత ఆయన కూతురు ఎవరి కోసం అయితే ఆయన తప్పించిపోతున్నారో, ఆవిడ గ్రాఫ్ పడిపోతుంది రోజు రోజుకి, ఆవిడ అక్కడికి వెళ్ళవటం కష్టం అనే ఒక భయంతో ఇవాళ ఆయనంతటా ఆయన మండ వెంకటేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళి ఆహ్వానించి ఆయన జాయిన్ చేసుకోవటం జరిగింది. ఇవాళ వాళ్ళ పార్టీ అభ్యర్థుల్ని కష్టపడి ఎట్లాగొట్ట ఆయన ఒంటి చేత్తో, ఎందుకంటే అభ్యర్థులను చూస్తే అయితే చాలా మందికి అయితే మీరు మొన్న చూశారు మహబూబ్ నగర్లో అభ్యర్థి ఏం మాట్లాడారు, ఎట్లా మాట్లాడారు ఏంటి అనేది. అంటే కంపేర్ టు జితేందర్ రెడ్డి గారికి మహబూబ్ నగర్లో ఇవాళ టీఆర్ఎస్ ఎవరికైతే టికెట్ ఇచ్చారో వాళ్ళిద్దరిని మీరు కంపేర్ చేసుకోండి, ఎవరు నిజంగానే తెలంగాణ గురించి బాగా రిప్రజెంట్ చేయగలరు పార్లమెంట్లో అని కనుక మీరు చూసుకుంటే ఇవాళ ఎటువంటి వాళ్ళకి టికెట్ ఇచ్చారని మనం అర్థమవుతాను. అంటే అందరూ ఆయన చెప్పు చేతుల్లో ఉండాలి, ఎవరు మాట్లాడకూడదు, ఎవరికి నాలెడ్జ్ ఉండకూడదు, కూతురు కొడుకు ఆయన తప్ప అనేది అర్థమవుతుంది. అయితే ఇవాళ మనం చూసి అంటే ఇవాళ ఆయన ఇచ్చిన పిలుపును కనుక మనం చూసుకుంటే ఎవరు ఏ పార్టీలో ఉండొద్దు, ఏ పార్టీలో ఉండి ఈ పార్టీ వాళ్ళని ప్రశ్నించొద్దు, టీఆర్ఎస్ని ప్రశ్నించొద్దు, వాళ్ళు చేసే అరాచకాలని ప్రశ్నించొద్దు అనే ఒక ధోరణితో ఆయన ఉన్నారు. అందుకని అందరూ వచ్చి జాయిన్ అవ్వండి అనేది ఇంట్లో ఆయన మాట్లాడుతున్నారు. ఇవాళ వాస్తవంగా గ్రౌండ్ రిపోర్ట్ కనుక చూసుకుంటే అంటే ఇవాళ అసెంబ్లీ ఎలక్షన్స్ ఆ రోజు ఒక సెంటిమెంట్ని తీసుకొచ్చి అసెంబ్లీ ఎలక్షన్స్లో డెఫినెట్గా నెంబర్ వచ్చినాయి ఎవరూ కాదన్నట్లు ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా మనం అందరూ ఆమోదించాను. కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మీరు చూడండి, ప్రజలు ఏ రకమైన తీర్పు ఇచ్చారో, టీఆర్ఎస్ పాలన పైన ఏంటి అనేది ప్రజలు చాలా క్లియర్గా చెప్పారు. అదే ఇవాళ మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్లో లోక్సభ ఎలక్షన్స్లో రిపీట్ అవుతుంది. ఎందుకంటే ఇవాళ మాట్లాడితే నేను చక్రం తిప్తా అన్నారంటే ఒక బ్లాక్ మెయిల్ టాక్టిక్స్. ఇవాళ నేను చక్రం తిప్పటానికే నాకు 16 కావాలని మాట్లాడుతున్నారు తప్ప, తెలంగాణ రాష్ట్రానికి నిజంగానే అభివృద్ధి చేయాలి, ఈ చేయటానికి ఏంటి అనే దాని మీద ఆయన లేదు. ఎందుకంటే ఒట్టి చక్రం తిప్పటంలోనే చూస్తున్నారంటే ఇది ఒక బ్లాక్మెయిల్ టాక్టిక్స్. సో డెఫినెట్గా ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ వేరే పార్టీ నాయకులు నీ పార్టీలోకి రావాలి, అనుభవజ్ఞులు రావాలి అంటే మొన్నటిదాకానేమో అసలు తెలివంతా నీకే ఉన్నట్టు, ఎవరికి ఏ తెలివి లేదు, సన్నాసళ్ళు దద్దంలు ఎన్నో మాటలు మాట్లాడారు ఆయన. మరి ఇవాళ వాళ్ళందరూ మళ్ళీ మీ పార్టీలో ఎందుకు? ఇవాళ మీరు ఆ పార్టీలు అన్ని తిరిగి వచ్చినాకే కదా ఒక పార్టీ పెట్టుకుని మీరు చేసుకుంటూ వచ్చి. అసలు నాయకులు కూడా మరి ఆ పార్టీకి బలం లేకపోతే ఎందుకు జాయిన్ అవుతారు? ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్స్ ఇంకో 2-3 డేస్ ఉన్నాయి, ఈ టైంలో పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఏదైనా సీనారియో మారొచ్చని వెయిట్ చేయొచ్చు కదా, ఎందుకు జాయిన్ అవుతున్నారంటారు? రెండు రకాలు ఉంది భరత్ గారు. ఒకటి మీరు టీడీపీ కనుక చూసుకుంటే టీడీపీ ఇక్కడ పోటీ చేయలేని పరిస్థితిలో టీడీపీ ఉంది. సో టీడీపీ ఇస్ అసలు ఇవాళ తెలంగాణలో నిజంగా చెప్పాలంటే టీడీపీ లేదు అనేది మనం అనుకోవాలి. సో టీడీపీ నాయకులు ఆబ్వియస్లీ వాళ్ళు ఇంకొక పార్టీ చూసుకుంటారు, అందుకనే పోనీ టీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నారు, కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు అని మనం అనుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ అలా అనుకుంటే. ఇంకొక విషయం కనుక మనం చూసుకుంటే కాంగ్రెస్ నాయకులు ఎందుకు వెళ్ళి టీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నారు లేకపోతే వచ్చి ఇంకో పార్టీలో జాయిన్ అవుతారంటే ఇవాళ వాళ్ళకి వాళ్ళ నాయకత్వం మీద ఇవాళ ఒక నమ్మకం లేదు. ఇవాళ 100 రోజులు కూడా అపోజిషన్లో అంటే నువ్వు ఏ టీఆర్ఎస్ పార్టీని ఎదిరించి నువ్వు ఎలక్షన్కి వెళ్ళావో ఆ టీఆర్ఎస్ పైన గెలిసి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి మళ్ళీ అదే టీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నారంటే ప్రజలు గమనిస్తున్నారు భరత్ గారు. ఇదంతా అంటే ఏంటి, ముందు ఒకటి పార్టీ నాయకత్వంలో లేకపోతే పార్టీ విత్ ఇన్ ద పార్టీ కూడా వాళ్ళకి నమ్మకం లేకపోవటం ఒకటి, రెండోది ఇవాళ కాంగ్రెస్ పార్టీలో గెలిచినా కూడా వాళ్ళు ఆ పార్టీలో ఉండరు అనేది ప్రజలకి ఇవాళ అర్థమైపోయింది. సో ఇవాళ ప్రజా సమస్యల పైన అంటే ఇవాళ కేసీఆర్ గారు మన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒక మాట అన్నారు, నేను ఓడిపోతే నాకేముంది, నేను వెళ్ళి ఫామ్ హౌస్లో కూర్చుంటా అన్నారు. అంటే ఎప్పుడైనా సరే నాయకుడు నువ్వు అధికార పక్షంలో ఉంటే నువ్వు డెఫినెట్గా గవర్నమెంట్ని నువ్వు అడ్మినిస్ట్రేషన్ చేస్తావు, లేదు ప్రతిపక్షంలో అన్న కూర్చుని నువ్వు ప్రజా సమస్యల పైన పోరాడాల్సిన అవసరం నీకు ఉంది. ఎందుకంటే ప్రజలు నీకు ఆ తీర్పు ఇచ్చినప్పుడు నువ్వు ఆ తీర్పుకి అనుగుణంగా నువ్వు పనిచేయాలి. అంతేగాని నేను వెళ్ళి ఫామ్ హౌస్లో కూర్చుంటా నాకేముందని కేసీఆర్ గారు, లేదు ఇవాళ కాంగ్రెస్ అంటే 19 సీట్లు గెలిచినా ఇవాళ 12-13లో ఉన్నారు అని అంటే ఇవాళ 9 మంది ఉన్నారు అని అంటే అర్థం ఏంటి అని అంటే ఇవాళ వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చునే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. అందుకనే ఇవాళ ప్రజా సమస్యల పైన గళమెత్తి మాట్లాడగలిగేది ఎవరైనా ఉన్నారు అని అంటే డెఫినెట్ గా బీజేపీ. ఎందుకంటే ఇప్పుడు చూడండి, గతంలో కూడా మా పార్టీ ఎమ్మెల్యేలు మారలేదు, ఎప్పుడు మారరు కూడా. నేను అనేది ఒకటే ఒకటి, ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపుని
ఇవాళ నిజంగానే తెలంగాణ కోసం ఏమైనా చేద్దామని అనుకుంటే ఎవరు అయితే వెళ్ళి జాయిన్ అవ్వరు. వాళ్ళు స్వార్థం కోసం వెళ్ళి జాయిన్ అయితే అవ్వచ్చు, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కోరి అయితే ఎందుకు వెళ్ళరు. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ అపోజిషన్ కావాలి. ఇవాళ కేసీఆర్ ని ప్రశ్నించేది, ఆయన చేసే ఒంటెత్తు పోరు ఏదైతే ఉందో అది డెఫినెట్ గా అందరూ ప్రశ్నించాల్సిన అవసరం, సమయం ఆసన్నమైంది. సుధాకర్ గారు, సిపిఐ పార్టీ స్టాండ్ ఏంటి ఈ విషయంలో, ఈ చేరికల విషయంలో? మేము మొదటి నుంచి ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ చేరికల్లో మా కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే కూడా, అంటే గత దాంట్లో ఆయన్ని కూడా కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చేంజ్ గారు, బట్ లాస్ట్ టర్మ్ లో మారారు. అందులో రెండు టర్మ్స్, సెకండ్ టర్మ్ లో ఉన్నాయన. ఎంత దారుణం అంటే ఇది ప్రజాస్వామ్యం అనేది అసలు ఉందా లేదా అనిపిస్తుంది. ఎందుకంటే మేడం గారు చెప్పిన చాలా పాయింట్స్ ఏకీభవిస్తాను. అసలు ఏ పరిస్థితులు ఉన్నామో రాష్ట్రంలో అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఈ మధ్యన పొలిటికల్ డిబేట్స్ కూడా వెళ్ళడానికి కూడా కొంచెం ఇబ్బంది పడతా ఉన్నాను. ఎందుకంటే నన్ను నేను ఒక పొలిటికల్ లీడర్గా చెప్పడానికి సిగ్గుపడే పరిస్థితి అయిపోయింది. కండువాలు చూసి ఏ పార్టీలో ఉన్నామా అని చెప్పి ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వాస్తవం అది. కండువాలు చూసి వేస్తాం. ఎందుకంటే జితేందర్ రెడ్డి గారు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు, కానీ బీజేపీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ బీజేపీలోకి వెళ్ళారు ఆయన, మళ్ళీ మాత సంస్థ అన్నారు. ఎట్లా అన్ని పార్టీలు, ఏది లేదు. ఆఖరికి మా పార్టీ నుంచి కూడా వెళ్ళిపోయే పరిస్థితి అక్కడి నుంచి. అంటే ఇది ఎట్లా అంటే అధికార దాహం, దానికి నయాన భయాన ఏదో పద్ధతుల్లో బెదిరించి చేర్పించుకోవడం. నిజానికి కేసీఆర్ గారికి అవసరం లేకుండా, ఎందుకంటే ఎప్పుడైనా బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడు మాత్రమే రాష్ట్రంలో పాలన సరిగ్గా సాగుతున్నది. అది ఒకటండి, స్వచ్ఛందంగా వస్తున్నప్పుడు ఒకటి విషయం, అందరి దాంట్లో రాజీనామాలో నేను చూశాను. వాళ్ళు చెప్పిన రాజీనామా కాదు, వాళ్ళు చెప్పిన మాటల్లో కానీ పార్టీకి ఇచ్చిన అవసరమైతే నేను మరొకసారి రాజీనామా చేసి పోటీ చేస్తాను అవసరమైతే. ఈ అందరి దాంట్లో ఇదే డైలాగ్ ఉంది. కామన్ డైలాగ్ ఎలా వస్తుందో నాకు అర్థమవుతలేదు, కానీ అందరి దాంట్లో దాదాపు అందరు అవసరమైతే. అవసరం ఏంటండి, పెట్టండి పోటీ చేయండి. నిజంగా అవసరమైతే కనుక అవసరం కాదు, ఇట్స్ రియాలిటీ. ఎందుకంటే ప్రజల్ని మోసం చేసి అటు వెళ్తున్నారు. అది సో అది చేయాలి. అది చేయరు. అది లేకుండానే ఈరోజు ఏదో పద్ధతుల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మాధవ్ గారు చెప్పినట్టుగానే అభివృద్ధి కోసం అని చెప్పను, లేకపోతే ఇంకా వేరే మాట ఇటు చెప్తా ఉన్నారు అందరు ఇక్కడ, ఏది పునరేకీకరణ అని చెప్పి. నిజమే, అంతకుముందు అందరినీ సన్నాసులు దద్దమ్మలు అన్నాయని, ఈరోజు అందరికీ మీద ఎందుకు ప్రేమ పుట్టింది అసలు? ఇప్పుడు కవిత ఓడిపోతుందనే కదా ఇంత భయంగా తీసుకెళ్ళిపోయి అందరి ఇంటికెళ్ళి. ఎప్పుడన్నా ఆయన ఇంటికి వెళ్ళటం లేదు, ఆఖరికి ఇంటికెళ్ళి ఈయనేమి వచ్చి జాయిన్ అవుతా అన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పిన మాటల్లో చెప్తే అందరూ మా దగ్గర జాయిన్ అవుతున్నారంటే మీరు ఇంటికి ఎందుకు వెళ్ళాడు? అంటే ఇది పరాకాష్ట, బెదిరిస్తే లొంగలేదు కాబట్టి ఇంటికి వెళ్ళిపోయి రిక్వెస్ట్ చేసుకుని ఆయన్ని జాయిన్ చేసుకున్నాడు. ఇది పరిస్థితి జరుగుతూ ఉన్నది. సో ఇంత దారుణమైన పరిస్థితి చూసినప్పుడు నిజంగా ఏంటంటే ఇవాళ రేపు ఎవరు కూడా ఎన్నికల్లో కానీ వాటిల్లో కానీ ఎక్కడ కానీ అభివృద్ధి గురించి చెప్పడంలా. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఈరోజు ఆరోగ్యం గురించి ఎవరు మాట్లాడరు. యాక్చువల్గా రాజ్యాంగ హక్కు ప్రకారం ఇవ్వాల్సిన దాని గురించి ఎవరు మాట్లాడరు. కానీ ఈరోజు మాట్లాడేది ఇక్కడ కేంద్రంలో కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ సంక్షేమ పథకాల మీద బద్దకిష్టులు తయారు చేస్తున్నారే కానీ, అంటే నేనేమి వద్దంటలేదు, బతకడానికి కొంచెం కావాలి ఆసరా, కానీ పూర్తిగా బతకడానికి చేసేస్తే ఇంకెందుకు స్విగ్గీలు లేకపోతే వీటన్నిటి పెట్టి పొద్దున బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ రాత్రి డిన్నర్ ఇచ్చి సరిపోద్ది కదా, హ్యాపీ అయిపోతారు అందరూ. అదే కదా చేస్తున్నది. ఇప్పుడు మన 5 రూపాయల బియ్యం భోజన పథకం కంటిన్యూ చేస్తున్నారు, కాంగ్రెస్ పెట్టింది, ఇది కంటిన్యూ చేస్తున్నారు. మేము భోజనం ఇస్తున్నాము లేకపోతే ఇంకేది ఇస్తున్నామంటే ఇక మధ్యాహ్నం ఇంటికి ఇచ్చేయండి, అయిపోద్ది కదా. మధ్యాహ్నం రాత్రి ఇచ్చేస్తే ఇట్స్ క్లోజ్. సంక్షేమ పథకాలు అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. ఓట్లు వేసేవాళ్ళు 50-60% సంక్షేమ పథకాలు అందుతున్నాయి. వాళ్లే ఓట్లేస్తున్నారు, వాళ్లే గెలిపిస్తున్నారు. నిజంగా ఎడ్యుకేటెడ్ కనుక ముందుకు వస్తే మాత్రం డెఫినెట్గా మారద్దండి. అందుకని మేము దీంట్లో ఏంటంటే మనం అనేది ఎన్నికల వ్యవస్థనే మారాలి. అసలు ప్రోరాటో బేసిస్ మీద దమాషా పద్ధతి మీద ఎన్నికలు జరిగినప్పుడు మాత్రమే సరైన పద్ధతులు అవినీతి ఇవినీతి అన్నీ పోతాయి. ఇవన్నీ జంపు చేయడం కానీ పోటాలు కానీ ఇవన్నీ మారుతాయి. ఈ మార్పు రావాలనే మేము కోరుకుంటున్నాం. ఒకతో పాటు వరంగల్ నుంచి గుడిమల్ల రవికుమార్ టీఆర్ఎస్ నేత జాయిన్ అవుతున్నారు. గుడిమల్ల రవికుమార్ గారు, గుడ్ మార్నింగ్. నిన్న ఇద్దరు టీఆర్ఎస్లో జరిగారు, మండవ వెంకటేశ్వరరావు, అదేవిధంగా వద్దిరాజు రవిచంద్ర. ఈ సందర్భంగా కేసీఆర్ కూడా పిలుపునిచ్చారు అన్ని పార్టీలోని అనుభవజ్ఞులు జాయిన్ కావాలని. అయితే ఇక్కడ బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ అంటుంది ఇది కేవలం ఎన్నికల్లో ఓటమి భయంతో మండవ వెంకటేశ్వరరావును జాయిన్ చేసుకుంది, నిజామాబాద్లో ఓటమి భయంతో అన్న, అదేవిధంగా ఖమ్మంలో కలిసి వస్తుంది, అక్కడ చాలా టఫ్ ఫైట్ నడుస్తుందన్న ఉద్దేశంతో వాళ్ళిద్దరిని జాయిన్ చేసుకున్నారని అంటున్నారు. అంటే భరత్ గారు, ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ఒక రాజకీయ పార్టీగా రాజకీయ పార్టీకి ఉండాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి అడ్వాంటేజెస్ను ఒక రాజకీయ పార్టీ తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి. అక్కడ కూర్చున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కానీ లేకపోతే సిపిఎం వాళ్ళు కానీ లేకపోతే బీజేపీ వాళ్ళు కానీ ఒకటైతే ఆలోచన చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు రాజకీయ పార్టీకి అయిపోయి బీజేపీ పార్టీ ఉంది, ఇమీడియట్గా
జయప్రదను తీసుకొని ఇమీడియట్గా టికెట్ వెళ్ళేదండి అజమ్ ఖాన్ పైన. అట్లనే ఎంతమందిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకొని బీజేపీ టికెట్లు ఇవ్వలేదు? అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎంతమంది బీజేపీ వాళ్ళని తీసుకొని టికెట్లు ఇవ్వలేదు? రాజకీయ పార్టీ అన్న తర్వాత గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తూ ఉంటాయి ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుసు. అయితే తెలంగాణ ప్రాంతం లోపల మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే ఎందుకు టీఆర్ఎస్ పార్టీలో చేరుతూ ఉన్నారు? టీఆర్ఎస్ పార్టీయే వాళ్ళని ఆహ్వానిస్తూ ఉందా? టీఆర్ఎస్ పార్టీయే వాళ్ళను రండి మీరు రండి మీరు రాకపోతే మిమ్మల్ని ఇచ్చేస్తాం అది అంటుందా? ఇక్కడ ఇక్కడ ఒక విషయం మీరు ఒకటి ఆలోచన చేసుకోండి. ఇప్పుడు నిన్న మండవ వెంకటేశ్వరరావు ఇంటికి స్వయంగా కేసీఆర్ వెళ్ళి కలిశారు. గతంలో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. చాలా మంది కేటీఆర్ సమక్షంలో జాయిన్ అవుతుంటారు. బట్ ఇక్కడ చాలా మంది విమర్శ చేస్తుందంటే నిజామాబాద్ లో చాలా టైట్ ఉంది కాబట్టి ఆయన ఇంటికి స్వయంగా కేసీఆర్ వెళ్లారు, గతంలో ఇది జరగలేదు అన్నది. మీరేమో వాళ్ళు సచేతంగా చేరుతున్నారు. భరత్ గారు మీరు గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ప్రాంతం లోపల టీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేదు, కేసీఆర్ తీసుకునేటటువంటి ఏ నిర్ణయానికి కూడా ఎదురు లేదన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. తెలంగాణ ప్రాంతం లోపల ప్రజలు డిసైడ్ అయిపోయారు టీఆర్ఎస్ పార్టీకి ఓటు ఇవ్వడానికి. మండవ వెంకటేశ్వర గారి ఇంటికి వెళ్ళడానికి అనుకుందాం, అందరూ జాయిన్ అవుతున్నారని మండవ ఇంటికి వెళ్ళి ఆయన్ని జాయిన్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆయన మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, ఇప్పుడు ఒక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని విచక్షణతో అంటే అన్ని పనులు కూడా విచక్షణతో చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తే ఎవరింటికైనా వెళ్తారండి? తప్పేముందండి? అడగలేదు, మేము ఎవరి దగ్గరికి వెళ్ళలేదని ఆయనే చెప్తున్నారు. ఇంకో పక్కనేమో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఎవరింటికైనా వెళ్తారు, ఎవరినైనా ఆహ్వానిస్తారు అని ఆయనే చెప్తున్నారు. రెండు వాదనలు ఆయనే చెప్తున్నారు. సో ప్రజలకు అర్థమవుతుంది. కేసీఆర్ గారు మరి ఇవాళ అదే నామా నాగేశ్వర గారిని ఎందుకు తీసుకున్నారు? ఇవాళ ఎవరికి నామాలు పెట్టడం తీసుకున్నారు? మరి ఇవాళ ఆయన అన్న మాటలే కదా భరత్ గారు, ఇవాళ నేను మీరు అన్న మాటలు కాదు కదా. నామా నాగేశ్వర గారిని కనుక మీరు గెలిపిస్తే ఆయన నామాలు పెడతారని మీకే మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అన్న మాట. మరి వాళ్ళు ఎవరికి నామాలు పెట్టడానికని తీసుకున్నారు చెప్పండి? నామాలు పెట్టాయనని మీరే కదా అంది. అంటే ఇవాళ నేను అనేది ఒకటి, రవికుమార్ గారు మీ పార్టీలో ఎందుకు వచ్చి జాయిన్ అవుతున్నారో, దేనికోసం జాయిన్ అవుతున్నారో మేమే అన్ని, కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు రైట్ అని మీరు ఓకే మీరు ఆ పార్టీ నాయకులుగా మీరు సమర్థించండి మేము కాదు అన్న అట్లా. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఇవ్వాల్సిన విలువ మీరు ఇవ్వట్లేదు, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుకి ఇవ్వాల్సిన విలువ మీరు ఇవ్వట్లేదు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మీరు వేరే పార్టీ నుంచి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? బీజేపీ పార్టీలో బీజేపీని రిప్రజెంట్ చేసుకుంటా ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడడం నిజంగా కూడా బాధ కలిగిస్తుంది. అసలు బీజేపీ పార్టీని ఫౌండర్గా అంటే ముందుగా మొదలుపెట్టినటువంటి వ్యక్తి మహానుభావుడు, అనేక దఫాలుగా దాదాపు 6-7 సార్లు పార్లమెంట్కు రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి అద్వానీ గారిని ఒక్క మాట అడగకుండా ఆ సీట్ని లాకేసుకున్నారు. ఆ లాగ్ లో సందేశాన్ని ఇచ్చారు. మనం ఈ టాపిక్ కన్ఫైన్ అవుదాం. ఇప్పుడు ఈ వద్దిరాజు రవిచంద్ర కూడా జాయిన్ అయ్యారు, మీ అంటే వరంగల్ తూర్పులో నుంచి కంటెస్ట్ చేసిన నేత. వీళ్ళ వల్ల ఎన్నికల్లో ప్రాస్పెక్ట్స్ పెరుగుతున్నాయని జైన్ చేసుకున్నారా? ఎన్నికల్లో పెరుగుతాయని అనుకోవచ్చా? ఒక విషయం చెప్పాను సార్, ఇప్పుడు కొత్తగా వద్రాజ్ రవిచంద్ర గారు కానీ మండవన వెంకటేశ్వరరావు గారు చేరడం వల్ల కొత్తగా ప్రాస్పెక్ట్ అంటే కొంత
1-2% ఏమైనా పెరిగితే పెరగచ్చు కానీ ప్రాస్పెక్ట్స్లో టీఆర్ఎస్ పార్టీ 100% ఈరోజు అప్పర్ హ్యాండ్లో ఉన్నటువంటి విషయం తెలుసు. దరిదాపులో కూడా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ లేనటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. మరి అలాంటప్పుడు మా ప్రాస్పెక్ట్స్ను ఒక్కరో ఇద్దరో రావడం వల్ల చేంజ్ కావడం కాదు, తెలంగాణ ప్రాంతం లోపల తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వహిస్తున్నటువంటి పాత్ర మూలంగా అనేక మంది పార్టీలలో అనేక పార్టీలలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కలిసి వాళ్ళ యొక్క భవిష్యత్తును నిర్ణయం చేసుకుంటా ఉన్నారు. ఊరికే ఇప్పుడు మునిగిపోయే నావలు ఎవరైనా ఉంటారా అండి? ఏ నాయకుడు కూడా మునిగిపోయే నావలు ఉండరు కదా, అది బ్రహ్మాండంగా పోయేటటువంటి నావల్నే ఉంటారు కదా. కాబట్టి డెఫినెట్లీగా ఆయా పార్టీలలో ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళను డెఫినెట్లీగా బయటికి తీసుకొస్తా ఉన్నాయి. కాబట్టి ఆల్టర్నేట్గా ఏమున్నది, టీఆర్ఎస్ పార్టీ తప్ప మరో పార్టీ ఈ ప్రాంతంలో పట్ల లేదనేటువంటి విషయం మీ అందరు కూడా గుర్తు చేసుకోవాలి. ఓకే, కాబట్టి నేను మొలుగు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నా. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా చాలా సందర్భాలలో మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, మేము మమ్మల్ని తీసుకోండి మమ్మల్ని తీసుకోండి. అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్కు సంబంధించినటువంటి ఒకరిద్దరు వాళ్ళను వ్యతిరేకిస్తున్నా, పార్టీ స్వీకరిస్తూ ఉంది. తెలంగాణ ప్రాంతం లోపల ఇది పరిస్థితి. కాబట్టి యూ కెనాట్ అంటే ఒక రకంగా సింకింగ్ షిప్ అంటారు, మిగతా పార్టీలన్నీ కూడా సింకింగ్ షిప్ మునిగే నావలాగా ఉన్నాయి, వాళ్ళకి ఏం ఆల్టర్నేటివ్ ఉంది అంటారు? భరత్ గారు ఒకటి అంటే ఆయన ఇప్పుడు ఆ మాట అన్నందుకు నేను ఒకటే అడుగుతాను, ఇవాళ ఓవర్ సాచురేటెడ్ టీఆర్ఎస్ అనేది ఓవర్ సాచురేటెడ్, ఏ నాయకుడికి ఇంపార్టెన్స్ లేదు, అందరూ ఈ ఓవర్ సాచురేటెడ్ అయిన పార్టీలో ఎంతసేపు ఉంటారో ఎంతకాలం ఉంటారో మనం చూద్దాం. ఎందుకంటే అది ఏదో ఒక రోజు బర్స్ట్ అయ్యి ఇవాళ అలా కారు ఏదైతే కారు అని అంటున్నారో కారు సర్కారు బేజారు తప్పదు అది, ఎందుకంటే దాన్ని అది డెఫినెట్గా ఎక్స్ప్లోర్డ్ అయిపోయి నిజంగానే ఇవాళ ఆ కారులో ఎవరు మిగిలిన పరిస్థితి, అది కూడా విత్ ఇన్ ద పార్టీనే స్టార్ట్ అవుద్ది. ఒకటి, ఇంకొకటి ఇవాళ అభివృద్ధిని చూసి వస్తున్నారంటే ఒకటి అడుగుతుంది భరత్ గారు, ఇవాళ ఆయన చెప్పినట్టు మా పార్టీ చేసే అభివృద్ధిని చూసి వస్తున్నారంటే ఎలక్షన్లో వీళ్ళ మీదే కదా పోటీ చేసింది కాంగ్రెస్ నాయకులు ఎవరైతే వెళ్ళి జాయిన్ అయ్యారో, ఇవాళ ఎలక్షన్ అయినాక అంటే సెప్టెంబర్ సిక్స్త్ డిజాల్వ్ అయినాక ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏం అభివృద్ధి జరిగిందో మీరు చెప్పండి భరత్ గారు, వెళ్ళి జాయిన్ అవడానికి ఒక అభివృద్ధి అంటే ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నారు? అసలు క్యాబినెట్ వేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు కదా భరత్ గారు, ఇప్పుడు దాకా ఒక ఫుల్ క్యాబినెట్ వేసుకున్నారా, ఒక మహిళకు స్థానం కల్పించారా, ఏ రకంగా అభివృద్ధి చూస్తున్నారని వీళ్ళు మాట్లాడుతున్నారు చెప్పండి, ఒక్క డెసిషన్ ఇంప్లిమెంట్ చేశారా, వాళ్ళు ఇచ్చిన హామీలు ఒకటి ఇంప్లిమెంట్ చేశారు, ఇవాళ డిసెంబర్ లో రిజల్ట్స్ వచ్చినాయి, డిసెంబర్ నుంచి ఇప్పుడు దాకా ఒకటంటే ఒకటి ఇంప్లిమెంట్ చేశామని చెప్పండి, ఒకటంటే ఒకటి ఇంప్లిమెంట్ చేయలేదు కదా, ఏ అభివృద్ధి చూశారు డిసెంబర్ నుంచి ఇప్పుడు దాకా, ఏ అభివృద్ధి చూసారనే చెప్పండి. అనేక పార్టీలు లేవనెత్తారు, ఈవెన్ అమిత్ షా గారు మాట్లాడారు, ఈవెన్ మోడీ గారు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి, మోడీ గారు అమిత్ షా గారు మాట్లాడే మాట్లాడతారు మేము చెప్తాం, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి, అభివృద్ధి సాధించారు. బట్ సుధాకర్ గారు ఇప్పుడు ఆయన చెప్పింది ఒక ఒక పాయింట్ ఉంది, మునిగిపోయే నావలాగా అన్ని పార్టీలు కనిపిస్తాయి. కాంగ్రెస్ ఉంది ఇవాళ, ఇప్పుడు క్యాండిడేట్స్ తప్ప ఎవరు వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు, రాహుల్ గాంధీ వచ్చారు ప్రచారం చేశారు వెళ్ళిపోయారు, అక్కడ పిసిసి చీఫ్ ఆయన స్వయంగా ఎన్నికల్లో ఉన్నారు, సిఎల్పి లీడర్ ఖమ్మం మాత్రం పరిమితం అయ్యారు, ఒక రాష్ట్ర స్థాయి నేత ఉండి మొత్తం కోఆర్డినేట్ చేసే వ్యవస్థ కాంగ్రెస్ లో లేదు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం సంగతి అక్కడ అంతే, నిజామాబాద్ కరీంనగర్ అటువంటి చోట కూడా చాలా చోట్ల సభ పెట్టలేదు. సో రాజకీయాల్లో ఉన్న వాళ్ళు జనరల్ గా అధికార పార్టీలో ఉండాలనుకోవడం సహజే కదా. మునిగిపోయే నావన్నారు కదా, నిజంగా రేపొద్దున మునిగిపోతుందా నావా? ఎందుకంటే ఓవర్ఫ్లో అయిపోయింది, అది ఎప్పుడో బరస్ట్ అవుతుంది, అది బరస్ట్ అయ్యడానికి వచ్చిన అదే. ఎందుకంటే ఆయన భయంతోటే వేరే వాళ్ళని తీసుకుంటున్నాడు, ఎందుకంటే ముసలం ఆయన దాంట్లోనే మొదలవుతుంది, ఆయన కుటుంబంలోని హరీష్ రావు ఎక్కడ పక్కన పెట్టారో మనం చాలా క్లారిటీగా క్లియర్ గా చూస్తాం, రేపొద్దున ఎక్కడో బరస్ట్ అవుతుంది, అది మునిగిపోయే నావా, వాళ్ళదే మునిగిపోయే నావా, అట్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్. అది రేపొద్దున మునిగిపోయే నావా టీఆర్ఎస్ పార్టీదే, ఎటు వచ్చి ఎటు పూరిపోద్దా ఎటు అవుద్దా అన్నది కొంచెం వెయిట్ చూడాల్సిందే. అది ఏమైనా ప్రజెంట్ కండిషన్స్లో మాత్రం అప్రజాస్వామికం అండి, అసలు మొత్తం రాజ్యాంగానే ఖూని చేసే పద్ధతిలో. ఎందుకంటే స్పీకర్లకు ఈరోజు అధికారం ఇచ్చారు,
యాక్చువల్గా మన రాజ్యాంగ ప్రకారం చూసినప్పుడు భరత్ గారు స్పీకర్లకు ఇచ్చిన దాంట్లో ఒక చిన్న లొసుగుతోటి దాంట్లో మాత్రమే 89 నుంచి ఈ రోజు 103-104 కలిపారు. అది నిజంగా ఎంత దారుణం అంటే అది అవసరం లేని పరిస్థితుల్లో కూడా తీసుకెళ్తున్నారు. అభివృద్ధి అనేది అపోజిషన్ లో కూడా చేయొచ్చు. కేసీఆర్ గారు చేయాల, కేసీఆర్ గారు అపోజిషన్ లో కూర్చున్నప్పుడు రాష్ట్ర ఆయన కాన్స్టిట్యూషన్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాడు, ఎక్సలెంట్ చేశాడు ఆయన. ఐ నో దట్. ఈవెన్ హరీష్ రావు కూడా అపోజిషన్ ఉన్నప్పుడు కూడా ఆయన అభివృద్ధి చేశారు, అభివృద్ధి చేయలేదు వాళ్ళు, చేయగలుగుతారు కూడా. కానీ ఇదన్నీ ఏంటంటే ఇది నానా భయాన బెదిరించి లొంగ తీసుకోవటమే. ఈరోజు ఆఖరికి వెళ్ళి మండ వెంకటేశ్వర ఇంటికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్న పరిస్థితి మనకి ఈరోజు కనబడుతుంది. అబ్సల్యూట్లీ ఇది నేను మాట్లాడుతున్నా, క్లారిటీ చెప్తాను. కాళ్ళు పట్టుకున్నాడు ఆయన వెళ్ళి, ఎందుకంటే కూతురు వెళ్ళాల్సిన అవసరం లేదు ఆయనకి, ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చెప్పండి. ముఖ్యమంత్రి గారు అందరి ఇంట్లోకి వెళ్ళాడు ఆయన. ఏం మాట్లాడతారండి? డెఫినెట్ గా మాట్లాడతాను. ఇంటికి వెళ్ళాడు ఆయన, ఇంటికి వెళ్ళాడు, మాటలు సహిస్తారా? డెఫినెట్ కాలు పట్టుకున్న పరిస్థితి ఉంటదా? పట్టుకున్నాడు, మేము ఇంటికి వెళ్ళాడు అంటే ఏం మాట్లాడతారండి? ఏం మాట్లాడతారు చెప్పండి? ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళాడు అంటాను కాదు, నేను పక్కన పెట్టి ప్రతిదప్పుడు అభిప్రాయాలు మీకు తెలంగాణ ప్రాంతంలో కూతురు ఓడిపోతుంది అనేది భయంతో కన్స్ట్రక్టివ్ సజెషన్స్, కన్స్ట్రక్టివ్ అడ్వైజ్ చేయండి సార్. ఏమంటండి ఉంటాడు ఆయన? ఇప్పుడు పరిస్థితిలో ఉన్నారా మేడం? ఏది మేడం, మీరు మిమ్మల్ని ప్రజలు విశ్వసించే పరిస్థితిలో ఉన్నారా? మీ పార్టీలో ప్రజలు విశ్వసించే పరిస్థితిలో ఉన్నారా? కాదు, రవికుమార్ గారు ఈ 11వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి ఎన్నికలు, 23వ నాడు వెలువడనున్నటువంటి రిజల్ట్స్ మీకు ఏం ఫలితాలను ఇస్తే చూడండి. చెప్పండి, మీ ఫెడరల్ ఫ్రంట్ ఒక ఎజెండా ఏంటో చెప్పండి, మీ ఫెడరల్ ఫ్రంట్ ఒక మేనిఫెస్టో ఏంటో చెప్పండి. ఫెడరల్ ఫ్రంట్ కింద నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రి నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. మా పాలనకు అగ్ని పరీక్ష, మా పాలన నచ్చకుంటే గెలిపించరు, మూడు అంశాల్లో ప్రజల్లో నిరాశ ఉంది, అందుకే జాతీయవాదంతో ఎన్నికల్లోకి వెళ్తున్నామంటూ ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. నితిన్ గడ్కరీ వ్యాఖ్యల మీద సుధాకర్ గారు ఏమంటారు? మూడు అంశాలు నిరాశ ఉంది, ఎస్పెషల్లీ సంక్షేమం, సమానత్వం, అదేవిధంగా క్యాపిటలిజం, పెట్టుబడిదారి వ్యవస్థ. ఈ మూడిట్లో మా మీద వ్యతిరేకత ఉండొచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు. భారత కమ్యూనిస్ట్ పార్టీకి మేము మొదటి నుంచి కూడా ఈ పాయింట్లు మేము రైజ్ చేస్తానన్నాం, ఇప్పుడు ఆయన నోటి నుంచి వచ్చినాయి. ఎందుకంటే ఇది యాక్చువల్గా అంటే ఇక్కడ ఆయన కామెంట్స్ ఏ విధంగా చూడాలి? ఆయన ప్రధాని పదవికి ఒకవేళ సీట్ తక్కువ వచ్చిన పక్షంలో మిగతా వాళ్ళకి యాక్సెప్టబుల్ అయ్యేందుకోసం అందరికీ ఆశ ఉంటుంది. దాంట్లో ఈయన కూడా ప్రథముడు అని అయితే మనకు ముందు నుంచి కనబడతానుంది. అయితే దీంట్లో నేను ఇంకొక పాయింట్ ఇక్కడ యాడ్ చేయదలుచుకుంది అన్నట్టు, అద్వానీ గారు ఈయన ఎప్పుడైతే మోడీ గారు ప్రధాని అవ్వగానే, మోడీ గారు ప్రధాని కాగానే నేను అనుకుంటాను 3-4 నెలలకే రాబోయే కాలంలో ఎమర్జెన్సీ రోజులు వస్తాయేమో అని చెప్పి అద్వానీ గారు కామెంట్ చేశారు. నేను చేయలేదు, అది అద్వానీ గారే చేశారు. అంటే ఇప్పుడు మనకి పరిస్థితి ఎట్లా ఉందంటే ఈరోజు దాదాపు అటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. అప్రకటిత ఎమర్జెన్సీ దేశంలో ప్రివేల్ అవుతుంది. మొన్న ఎన్నికలప్పుడు చూసినా, తర్వాత ఎన్నికలప్పుడు చూసినా అభివృద్ధి గురించి ఎవరు మాట్లాడలేదు. యాక్చువల్గా మోడీ గారిని పట్టుకొచ్చింది తిండి లేనోడు తిండి ఇవ్వడానికి, బట్టలను బట్టలు ఇవ్వడానికో, లేదా ఇల్లు లేనోడు ఇల్లు ఇవ్వడానికో, కానీ దేశరక్షణ గురించి చెప్పమనో లేకపోతే ఇంకో పద్ధతిలో ఇది మతం గురించో దాని గురించో కాదు చెప్పింది. ఈరోజు పరిస్థితి అంతా మారిపోయి ఈరోజు ఆయనన్న మాటలో చూసినప్పుడు దేశ భద్రత జాతీయ దేశం గురించి చెప్పడానికి వచ్చిందని చెప్పి గడ్కరీ గారే అన్నారు. మేము అదే మాట ముందు నుంచి చెప్తానున్నాం. ఎందుకంటే ఆయన గుజరాత్ ఎన్నికల్లో కూడా నాకు సుపారీ ఇచ్చారని చెప్పను, లేకపోతే ఇంకేదో చెప్పను, ఇప్పుడు ఈరోజు నన్ను దాడి చేస్తున్నాను. ఈరోజు ఆఖరికి ఎంతవరకు వెళ్ళిపోయారంటే ఆఖరికి మన శాస్త్రజ్ఞులను కూడా ఉపయోగించుకొని ఈరోజు ఈ శాటిలైట్ చౌకీదారి కూడా నేను చేస్తున్నానని చెప్పి అనే పద్ధతుల్లో శాస్త్రజ్ఞులను అవమానపరిచే పద్ధతుల్లో ఈరోజు వెళ్ళటం
ఇంకో వాళ్ళ వారి వెనకాల ఉన్న ఇంకా మేము ఎంపీలందరూ కూడా మోడీ సేనాని మాట్లాడడం అంటే సైన్యం ఇన్ని రోజులు కపడ కాయటం లేదా 70 సంవత్సరాల నుంచి దేశాన్ని రక్షణిస్తూనే ఉంది. చైనా నిలగొట్టింది, పాకిస్తాన్ వారు గెలిచాం, ఇంకా రకరకాల పద్ధతుల్లో మనం బార్డర్స్లో పనిచేస్తూనే ఉంది. అటువంటి దాన్ని పట్టుకుని ఈరోజు అప్పుడెవరు సేనాది, అప్పుడేమో రాజీవ్ గాంధీ జాతీయవాదంతో ఎన్నికల్లోకి వెళ్ళకపోతే గెలిచే పరిస్థితి లేదా? ఎస్, ఎగ్జాక్ట్లీ 100%. ఈరోజు ఏంటంటే నేను ఒక అంటే ఈ పుల్వామా అటాక్ ముందు కూడా ఎన్డీఏ 240-250 వస్తాయి అన్నారు. ఇప్పుడు సీట్లు పెరగొచ్చు, ఇంకా ఏ కాంగ్రెస్ కానీ లేకపోతే కమ్యూనిస్ట్ కానీ ప్రత్యామ్నాయం ఉన్న పరిస్థితి లేదు. ఒకటి ఏంటంటే ఇప్పుడు దీంతో సీట్లు పెరిగాయేమో కానీ కాంగ్రెస్ ఏదో పెద్ద పుల్వామా ఇన్సిడెంట్ తర్వాత కాంగ్రెస్ సర్వేల ప్రకారం చెప్తున్నారు. ఎస్ ఎగ్జాక్ట్లీ, పుల్వామా ఇన్సిడెంట్ తర్వాత పెరిగిన ఒకటి ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేటెడ్ తెలుసుకోవాల్సింది అంటే అందరు మనకు ఒక ఇంగ్లీష్ సామెత ఒకటి ఉంది, పాట్రియటిజం ఇస్ ద లాస్ట్ రిసార్ట్ ఫేస్ కౌంటర్ అంటారు. దేశభక్తి అనేది ఒక పిచ్చివాడు చేతి అంటే చివరి ఆయుధంగా ఉపయోగిస్తారు. నౌ హీఈస్ యూజింగ్ ఇట్. ఈ దేశ రక్షణ ముందు నుంచి జరుగుతూనే ఉంది, దేశం భద్రత జరుగుతూనే ఉంది. అది ఎప్పుడు దాన్ని దీన్ని ముడిపెట్టి చేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి ఈరోజు. అలాగే దేశంలో ఒక అప్రకటిత ఎమర్జెన్సీ కనబడుతుంది, దేశాన్ని రెండుగా విభజించి ఈరోజు వెళ్ళే పద్ధతుల్లోనే కనబడుతూ ఉన్నది. ఒక పాకిస్తాన్ చెడతారు, మరి పాకిస్తాన్ ఇంటికి వెళ్తారు. ఇక్కడ మనకు ఎవరు ఉద్దం లేదు దానిలో ఏమని. ఆయన మొట్టమొదలు అన్నమాట ఏంటి, పాకిస్తాన్ మీద మేము చాలా గట్టిగా పోటీ చేస్తాం, లేకపోతే అక్కడ ఒక తలకాయకి 10 తలకాయలు అన్నారు. ఒక తలకాయకి 10 తలకాయలు ఇక్కడ పట్టుకోవచ్చారు. ఇప్పుడు మన దేశంలోంచి ఎన్ని దారుణాలు సంఘటనలు జరుగుతాయి. ఎస్ రవికుమార్ గారు, గడ్కరీ కామెంట్స్ ఏ విధంగా చూస్తారు? భరత్ గారు, ఇప్పుడు పుల్వామా అటాక్ జరిగిన తర్వాత దాని నుంచి లబ్ధి పొందాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తూనే ఉన్నది. అయితే ఇక్కడ మనం గమనించాలి, ప్రజల్లో పట పుల్వామా అటాక్ జరిగిన తర్వాత మోడీ గారికి వచ్చినటువంటి రేటింగ్ ఇంకా కొనసాగుతుందా లేదా అనేది. జాతీయ మీడియా ఛానల్ ఒక మీడియా ఛానల్ నిర్వహించినటువంటి సర్వేలో నాట్ ఈవెన్ 1% కూడా పుల్వామా అటాక్కు సంబంధించి 1% కూడా లేదా ఎయిర్ స్ట్రైక్స్ గురించి 1% కూడా ఆలోచన చేస్తలేరు ప్రజలు. ఇప్పుడు అయిపోయింది, అది బ్యాలెన్స్డ్ అయిపోయింది మొత్తం. అంటే ఆ ఎయిర్ స్ట్రైక్స్ నుంచి లబ్ధి పొందాలన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆలోచన 6 రోజుల ముందు నుంచే అది డౌన్ఫాల్ అవుతా ఉన్నది. ఇప్పుడు ఏం ఆలోచన చేస్తున్నారు, అన్ఎంప్లాయ్మెంట్ గురించి 22%, క్లీన్లీనెస్ గురించి 21%, ఇట్లా అంటే ఒక ఇష్యూస్ గురించి వాళ్ళకు ప్రజలకు కావాల్సినటువంటి ఇష్యూస్ గురించే ప్రజలు ఆలోచన చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని సర్వే బయటపెట్టింది. కాబట్టి ఇప్పుడు జాతీయవాదం, ఎవరికి జాతీయవాదం లేదండి? ఈరోజు అన్ని పార్టీలు కూడా జాతీయవాదంతో లిబరల్, ఇప్పుడు మొత్తం కూడా ప్రపంచమంతా కూడా జాతీయవాదం అయిపోయిందండి. గ్లోబలైజేషన్ ఎక్కడో మూలకు పడిపోయింది, లిబరలైజేషన్ పోతున్నది, ప్రైవేటైజేషన్ మిగిలింది, ఇవన్నీ కూడా మనం కొన్ని గమనించాలి. కాబట్టి భారతదేశంలో పట ఒక నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతనే ప్రజలకు జాతీయవాదం పెరిగిందా? కాదు కదా. కాబట్టి ఆయన ఎమోషనలైజ్ అంటే ప్రజల్ని ఎమోషనలైజ్ చేసి ఓట్లను దండుకోవాలనేటువంటి ప్రయత్నానికి గండిపడుతుంది. ఈసారి ఖచ్చితంగా గండిపడేటటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే అందుకే కేసీఆర్ గారు ఏమంటా ఉన్నారు, ఈ భారతదేశంలో పట్ట కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కూడా ఈ దేశ ప్రగతిని నిరోధించినటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఇక్కడ మానవ వనరులు కానీ లేకపోతే ఖనిజ వనరులు కానీ లేకపోతే నీటి వనరులు కానీ ఆప్టిమం యూటిలైజేషన్ చేయాలి. 70 లక్షల టీఎంసీలో నీళ్లు ఉన్నాయి, ఆ వాటిని కూడా వినియోగించుకునేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాల్లో గుణాత్మకమైనటువంటి మార్పు రావాలని చెప్పేసి కేసీఆర్ గారు కోరుకుంటున్నారు. అందుకనే ప్రాంతీయ పార్టీలు హవా ఈసారి డెఫినెట్లీ ప్రాంతీయ పార్టీలు 250-250 పైన సీట్లు సంపాదిస్తారని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. అందుకని ఫ్రంట్ రూపంలో పడం ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి అది. నరేంద్ర మోడీ గారి హవా, నరేంద్ర మోడీ గారి మ్యాజిక్ ఈసారి పనిచేయదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు. మాధవ్ గారు, ఇప్పుడు ఈ 3 ఇష్యూస్ లో విఫలమైంది, సంక్షేమం, సమానత్వం, తర్వాత క్యాపిటలిజం, ఈ 3 విషయాలు విఫలమైంది కాబట్టే జాతీయవాదాన్ని చివరి నిమిషంలో తెరపైకి తీసుకొస్తున్నామని మీ కేంద్ర మంత్రి అంటున్నారు. భరత్ గారు, ఫస్ట్ ఇంటర్వ్యూ మొత్తం కనుక ప్లే చేస్తే తెలుస్తుంది, ఎస్పెషలీ ఆంధ్రజ్యోతి లాంటి పేపర్ ఇచ్చే ఎక్సర్ట్స్ నేను ఏమాత్రం నమ్మను. ఎందుకంటే ఆంధ్రజ్యోతి కనుక హెడ్లైన్స్ చూస్తే మన దేశ ప్రెసిడెంట్ ఇంకొకరు అయి ఉండాలి, లేకపోతే మా పార్టీ ప్రెసిడెంట్ ఇంకొకరు అయ్యి, వాళ్ళు రోజుకి ఒకటి పెడతా ఉంటారు. ఎందుకంటే విత్ ఇన్ ద పార్టీ మేము డిసైడ్ చేసేది కూడా వీళ్ళు హెడ్లైన్స్. నితిన్ గడ్కరీ ఇటువంటి కామెంట్స్, అందుకని నేను వాళ్ళు రాసిన దానికి క్రెడిబిలిటీ లేదు. సో ఇంకొకటి, ఇవాళ ఇప్పుడు సుధాకర్ గారు మాట్లాడిన దాని కనుక అంటే అప్రకటిత ఎమర్జెన్సీ ఉంది అని అంటే ఇవాళ ఎవరు ఇట్లా మాట్లాడారు కదా, ఈ పేపర్స్ అన్ని ఇట్లా ఇష్టం వచ్చినట్టు రాసేయి కదా. రోజు లేసిన కాడి నుంచి నెగిటివ్ కమెంట్స్ బీజేపీ పైన కానివ్వండి,
నరేంద్ర మోదీ గారు పైన కానివ్వండి, ఇంకోటి నరేంద్ర మోదీ గారు అనే ఆయన నేషనల్ అంటే ఇవాళ దేశ భద్రత గురించి మాట్లాడకూడదు, ఆయన ఒట్టి మాట్లాడాల్సింది కూడు బట్ట ఇల్లు గురించి మాట్లాడి. ఇవాళ ఒక దేశ ప్రధాని ఆయన ఆయన పైన ఉంది డెఫినెట్ గా. ఇవాళ ఒక పుల్వామా అటాక్ జరిగినాక ఇవాళ సైనికుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా కొంతమంది మాట్లాడినప్పుడు ఆయన సైనికులకి ఇవాళ ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం వచ్చి నేను ఉన్నాను మీకు దీనికి ప్రతీకారం తీర్చుకుందాం అని చెప్పి, అంటే ఏంటి ఆయన మాట్లాడకపోతే చెప్పండి ఒక్క నిమిషం మాకు కూడా మాట్లాడిచ్చేదాన్ని కాదు. నేను కనుక క్రాస్ టాకింగ్ మొదలెడితే ఒక్క నిమిషం కూడా మీరు మాట్లాడేవాళ్ళు కాదు. ఒక నిమిషం ఆగండి రవికుమార్ గారు, ఒక్క నిమిషం రవి కాదు, సెంటిమెంట్ పుల్వామా ఘటన అనేది ఒక సెంటిమెంట్ గా వాడుకుంటున్నాను మేము అంటే అని ఆయన కనుక అంటే ఇవాళ ఎవరు దాని గురించి మేమైతే సెంటిమెంట్ గా వాడుకోట్లా. ఇవాళ జరిగిన ఎయిర్ స్ట్రైక్స్ ఏదైతే బాలాకోట్ లో ఎయిర్ స్ట్రైక్స్ ఉన్నాయో లేదా అంతకుముందు ఉరి సంఘటన ఏదైతే మనం ఇవాళ ఆ రోజు సర్జికల్ స్ట్రైక్స్ చేసామో దాని ప్రూఫ్లు అడిగింది కాంగ్రెస్. కానీ మేము ఏ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదా ఇంకొకరు చేయలేదంటే ఎప్పుడు ప్రూఫ్లు చూపించండి. మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు? ఆతంకవాది కో బడారే ఉన్కే ఘర్ మే ఘుసెంగే ఉన్కో మారెంగే వాపే వో తో నహీ చోడెంగే హమ్. లేకిన్ ఇవాళ ఇందాక ఆయన ఏమన్నారు, మేము వాడుకుంటున్నాం ఈ సెంటిమెంట్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సెంటిమెంట్ ని ఇప్పటికి కూడా, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా కూడా ఆంధ్ర తెలంగాణ అనే సెంటిమెంట్ వాడుకుని మొన్న ఎలక్షన్ లో మీరు అభివృద్ధి మీద వెళ్ళారా? దేనిపైన డిస్కషన్ చేశారు? ఒకటంటే ఒకటి చెప్పండి. చంద్రబాబు నాయుడు వస్తాడు మళ్ళీ అద్వానికి టికెట్ ఇవ్వలేదు, మురళీ మనోహర్ జోషికి ఇవ్వలేదు, ఇప్పుడు ఈయన సుమిత్ర మహాజన్ లేదు, ఇప్పుడు గడ్కరీ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంవాట్ కొంచెం కొంచెం ఈ సీనియర్ నేతల్ని కొంచెం మాట్లాడే వాళ్ళని పక్కన పెడుతున్నారని అనుకోవచ్చా? ఇంకొక విషయం, ఇవాళ మురళీ మనోహర్ జోషి గారికి టికెట్ ఇవ్వాలా, ఎల్కే అద్వానీ గారికి టికెట్ ఇవ్వాలి, వాళ్ళ వయసు ఎంత అండి? ఇవాళ వాళ్ళు ఏమైనా వచ్చి మాకు టికెట్ కావాలని అడిగా ఇవ్వలేదని చెప్పారా? నేను అడుగుతున్నా, ఇవాళ నేను అడుగుతున్నా వెళ్ళి, ఇవాళ రవికుమార్ గారికి ఎందుకు టికెట్ ఇవ్వాలా? ఆయన పేరు వచ్చిందిగా, దాని గురించి సమాధానం చెప్పాలండి. అంటే ఇవాళ ఆయనకి ఇంకా ఏజ్ ఉంది, బాగా పని చేస్తున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ లో ఉన్నారు, గట్టిగా కష్టపడుతున్నారు చేస్తున్నారు, అలాంటి వాళ్ళకి ఇవ్వాల? ఇవాళ మరి మన్మోహన్ సింగ్ ఎందుకు ఇవ్వాల? ఇట్లా మాట్లాడమంటారా? ఎన్నో పార్టీలో ఎంతో మందికి ఇవ్వాల? ఇవాళ అద్వానీ గారు ఏమైనా వచ్చి వీళ్ళకి చెప్పుకున్నారా నేను టికెట్ అడిగా నాకు ఇవ్వలేదని చెప్పుకున్నారు? అందుకని బేస్లెస్ ఎలిగేషన్ రాశారు కదా. బ్లాగ్ లో ఏమని రాశారు మీరు చెప్పండి? బ్లాగ్ లో ఇవాళ పార్టీ ఫార్మేషన్ డే ఏప్రిల్ 6, ఏప్రిల్ 6 కు ముందు ఎప్పుడైనా సరే ఇవాళ అద్వానీ గారే కాదు మేమైనా ఎప్పుడైనా బీజేపీ సిద్ధాంతం ఏం చెప్పండి భరత్ గారు? నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్, అదే గుర్తు చేశారు కార్యకర్తలకి. తప్పే ఉంది దాంట్లో, ఆయన ఒక మెసేజ్ ఇచ్చారు కార్యకర్తలకి ఇవాళ వరల్డ్ లార్జెస్ట్ ఇవాళ. ఎందుకంటే ఎవరు ఇవాళ పచ్చ కామర్లు వచ్చినాడు, లోకం అంతా పచ్చగా కనపడుతుంది, ఎవరన్నా దాన్ని నెగిటివ్ గా చూద్దాం గుడిమల్ల రవికుమార్ గారు. మొత్తానికి నితిన్ గడ్కరీ అయితే వరుసగా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు, సెన్సేషనల్ కామెంట్స్, ఆ తర్వాత మళ్ళీ క్లారిఫికేషన్ ఇచ్చుకుంటూనే ఉన్నారు. ఏం జరుగుతుంది, ఈ ప్రజలు పుల్వామా అటాక్ అనంతరం జరిగిన పరిణామాల్ని పరిగణలోకి తీసుకుంటారా, లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్, జిఎస్టీ నోట్ల రద్దు వీటిని పరిగణలోకి తీసుకొని ఓటేస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఇది వాళ్ళకి గుడ్ మార్నింగ్ తెలంగాణ స్టేట్మెంట్.